AP Speaker Tammineni Rajakeeya Prasthanam Maskabarutunda Keelaka Padavilo Unnapatiki Niyojakavarga Samasyalanu Parishkarinchalekapothunnara Speaker Padavi Kattabettina Adhineta Free Hand Ivvaleda Speaker Padavi Tammineniki Enduku Hot Seat Ga Marindi Adhikara Partiki Pratikoola Paristhitulu Erpadadaniki Karanalenti Let's Watch. Amadalavalasa YCP lo group war. Abhivurdine gali kodilesina Tammineni Seetharam. Speaker ga untu pratipakshalapai vimarsalu. Ayana pani ayipoyindantu prajallo talk. Assembly Speaker Tammineni Seetharam ko Sontha Niyojakavargamlo Anni Pratikoola Paristhitule Edurautunnayani talk vinipistondi. Mantri Padavipai Asalu Pettukunna Tammineniki Speaker Labhinchadamto Teevra Asantruptito Unnattu Charcha Nadustondi. Adhishtanam Nirnayamto Ishtam Lekunna Speaker Padavilo Konasagutunnaru. Aithe Tammineniki Ippudu Amadalavalasa Niyojakavargamlo Teevra Vyatireketa Vyaktamavutundata. Niyojakavarga Prajalaku Ichina Hamillo Okkati Neraverakapovadam Niyojakavarga Vyavaharallo Kutumba Sabhyula Jokyam Mitipiripovadam Vanti Amshalu Tammineniki Pratikoola మారినట్లు సమాచారం. టీడీపీ ఆవిర్భావంతో పార్టీలో చేరిన తమ్మినేని సీతారాంకు కీలక పదవులు కట్టబెట్టారు. వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సొంతం. అయితే ఆయన రాజకీయ జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా 2 దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2019లో గెలిచిన గత 4 ఏళ్లలో తమ్మినేని నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీనికి తోడు నియోజకవర్గంలో తమ్మినేనికి వ్యతిరేకంగా 3 గ్రూపులు పనిచేస్తుండడం ఈసారి టికెట్ ఇస్తే సహకరించలేమని తేల్చి చెప్పేయడంతో తమ్మినేని ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆమదాలవలసలో అసమ్మతి నేతలు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని మరీ రాజకీయాలు చేస్తుండడం తమ్మినేనికి మింగుడు పడడం లేదని టాక్. జగన్ పాదయాత్ర సమయంలో తాను అధికారంలోకి వస్తే ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసి తమ్మినేని సీతారాంను గెలిపించారు. 4 ఏళ్ల వైసీపీ పాలన పూర్తయిన నేటికీ షుగర్ ఫ్యాక్టరీ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయంలో కనీస శ్రద్ధ కూడా కనబరచడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన ఏపీఐఐసీ బృందం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడం సాధ్యం కాదని చెబుతూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని చేతులు దులిపేస్తుంది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారం నియోజకవర్గ ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేసినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని గత 4 ఏళ్లలో నియోజకవర్గంలో పొలిటికల్ షోలు తప్ప చేసిందేమీ లేదన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చిన స్పీకర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవైపు సీతారాం రాజకీయ జీవితాన్ని దగ్గర నుంచి గమనించిన ఆయన సన్నిహితులే ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ్మినేని వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పైన విమర్శలు చేయడం ద్వారా తమ్మినేని రాజకీయ కాలక్షేపం చేస్తున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో సీఎం జగన్ ను ఒప్పించలేక స్థానికంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు తట్టుకోలేక తమ్మినేని ఉక్కిరి బిక్కిరవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో సీతారాం ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో చూస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.